ಜಾವೇದನ ಫಸ್ಟ್ ಇದು ಎಕ್ಸ್ ಪರ್ಸನ್ ಫಸ್ಟ್ ಇದು రాకెట్స్ కాదనమాట. తర్వాత అర్థమైంది మనకి దాని ద్వారా సౌండ్ అంటే ఎలా ఏముందండి, ఫ్లైట్ లో ఇయాల్సిన ఫీలింగ్ ఉందా? ఆ సౌండ్, ఆ సౌండ్ ద్వారా మనకి ఆ యొక్క జావేద్ అని తెప్పించాడు, ఆ యొక్క ఇండియాతో ఫీలింగ్ తెప్పించాడు. ఆ సౌండ్ ఏంటంటే చూద్దామండి. మనం ఆరోగ్యంలో మన బలలో ప్రయత్నించక ముందు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొరింథీయన్స్ 11వ అధ్యాయము చాప్టర్ 11 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ కొరింథీయన్స్ చాప్టర్ 11 11వ అధ్యాయము రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒకరొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన యొక్క పాత్ర త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి అపరాధి అయ్యను. 28వ వచనం, 28-29 కూడా చాలు. మనం ఈ యొక్క లేఖన భాగం ప్రతి వారం కూడా మనం చదువుతూనే ఉంటాము. ఈ యొక్క వాక్యం ఎవ్రీ వీక్ వి డు రీడ్ దిస్ పోర్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్. ఈ యొక్క వాక్య భాగంలో ఏం చెప్తుందంటే, మనం బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క మరణాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలని చెప్తుంది. వాట్ దిస్ పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ సేస్ ఇస్ దట్ వెన్ వి కమ్ టు టేబుల్ వి షుడ్ రిమెంబర్ ది లార్డ్స్ డెత్. ఆ యొక్క మరణం ద్వారా మనకు రక్షణ కలిగినది అని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. త్రూ హిస్ డెత్ వి హావ్ ఆబ్టైన్ దట్ సాల్వేషన్. ఇది మనం ప్రతిరోజు వింటున్న ఈ యొక్క వాక్య భాగం కాకుండా ఈరోజు కొత్తగా ఈ యొక్క బల గురించి దేవుడు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. Apart from this portion of scripture what we read every day, we'll look at a few new thoughts. మనం మొట్టమొదటి ఈ రోజు మనం ముఖ్యంగా మూడు విషయాలు చూస్తామండి. We'll look at three points mainly. మొట్టమొదటిగా, ఫస్ట్లీ, మనం ప్రతిరోజు ప్రతి వారం బలలు పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? Through participating in the Lord's table every week, what is profitable for us? యోగ్యంగా పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ పాయింట్. When we take part worthily, what is the benefit that we obtain from it? Firstly. Rendavadiga, ayogyamaga balalo palugavatam valla vache upayogam enti? When we take part in the Lord's table unworthily, what we get from out of it? Moodavadiga, nene confused lo unnanu ledha naa jeevitham kuda kada confused lo undi, nenu ittu telusukolekapothunnanu andukani asalu nenu balalone పాల్గొనట్లేదు. ఈ సంఘానికి వచ్చి కూడా చర్చికి వచ్చి కూడా నేను బలలో పాల్గొనకపోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? థర్డ్లీ, వెన్ వి ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ త్రూ అవర్ వాట్ అవర్ అండర్ గోయింగ్స్ వి ఆర్ త్రూ అవర్ లైఫ్, సో వెన్ వి ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ వి డోంట్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. సో వెన్ వి కమ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, వాట్ ఇస్ ప్రాఫిటబుల్? థర్డ్లీ. సో మూడు అంశాలు. ఒకటి, యోగ్యంగా తీసుకున్న వచ్చే ఉపయోగాలు. ఫస్ట్, అయోగ్యంగా తీసుకుంటే వల్ల వచ్చే ఉపయోగాలు. అసలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఉపయోగాలు. ఫస్ట్లీ, వర్ధిలీ వాట్ వీ టేక్ పార్ట్ ఇన్ ద లాస్ట్ టేబుల్. సెకండ్లీ, ఇఫ్ యూ టేక్ పార్ట్ అన్వర్ధిలీ. అండ్ థర్డ్లీ, వన్ వీ టేక్ పార్ట్ ఇన్ ద లాస్ట్ టేబుల్, వాట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ అస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. మనం ప్రతి వారం చదువుకునే ఈ యొక్క పోర్షన్లో యోగ్యంగా తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి అపోస్టల్ పౌలు ఇక్కడ చెప్పకపోయినప్పటికీ, portion of the scripture what Apostle Paul wrote here, he doesn't say what it is profitable for us when we take part worthily,
మన యేసు ప్రభువు వారు యోహాను రాసిన సువార్తలో స్పష్టంగా చెప్తాడు, మన యోగ్యముగా బలలో పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు యోహాను సువార్తలో మన యేసు ప్రభువు వారు చెప్తారు. చూద్దామండి. బట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డిస్క్రైబ్స్ ఇట్ ఇన్ జాన్స్ గాస్పెల్. వెన్ వి రీడ్ దట్ పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్ వి విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ప్రాఫిటబుల్ ఫర్ us when we take part to worthy. యోగ్యముగా బలలో పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. According to St. John's Gospel, chapter 6. వచ్చే ఉపయోగాలు యేసు ప్రభువు వారు మూడు చెప్తారండి. మనకి యోగ్యముగా బలలో పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు యేసు ప్రభువు వారు మూడు విషయాలు చెప్తారు. చూద్దాం 53వ వచనము. The Lord is saying three things here which is profitable for us when we take part to worthily. Let us look unto it. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూద్దామండి. కావున యేసు ఇట్లను, మీరు మనుషుల కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. వర్స్ 53. దెన్ జీసస్ సెడ్ అన్టు దెం, వెరీలీ వెరీలీ ఐ సే అన్టు యు, ఎక్సెప్ట్ హి ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ డ్రింక్ హిస్ బ్లడ్, హి హావ్ నో లైఫ్ ఇన్ యు. ఏంటంటే ఫస్ట్ వచ్చే మనకి ఆశీర్వాదం ఏంటంటే జీవము కలుగుతుందని ఇక్కడ వాక్యం చెప్తుంది. What is the first blessing we receive out of it? It is life. Enna jeevan tipne nama jeevan leda kada, as we saying here life, so does it mean that we don't have life? So na jeevan undi, we have life. So baitu valla yesu prabhu namukunna vallaku jeevan undi. The people outside living, they got life. Jantuluku jeevan undi. The animals, they got life. Botany shastram cheptu chettla kuda jeevan undani. Even the trees got life. మరి ఇక్కడ జీవము చేంజ్ ఇవ్వండి. వాట్ ఇస్ లైఫ్, వాట్ ఇస్ ద మీనింగ్ హియర్? యోగ్యముగా బలలో పాల్గొనడం వల్ల వచ్చే జీవం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ వెన్ వి టేక్ పార్ట్ వర్త్ లెన్ ఇట్? మరి ఇలా మనం అర్థం చేసుకుంటామని యేసు ప్రభువు మళ్ళీ తర్వాత వచ్చిన స్పష్టంగా చెప్తాడు. ఇన్ ద సో దట్ వి కుడ్ అండర్స్టాండ్ ద లార్డ్ ఇస్ క్లియర్లీ సేయింగ్ ఇన్ ద నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ దిస్. అంటే 54వ వచనం చూడండి. వర్స్ 54. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు. Whoso eateth my flesh and drinketh my blood hath eternal life. జీవం మనకి నిత్య జీవానికి ఉన్న తేడా. జీవం ఏంటంటే అందరికీ ఉంటుంది జీవం. నీకుంటుంది జీవం, నాకుంటుంది జీవం. యేసు ప్రభువునే వారు నమ్ముకొని వాళ్ళకి జీవం ఉంటుంది, జంతువులకు ఉంటుంది, చెట్లకి ఉంటుంది. Here we see the difference between life and eternal life. The life which we see around us, everybody got life, even human beings, the animals, the trees, as we have seen, everybody got life. కానీ నిత్య జీవం అనేది మాత్రం ఒక్కరికే ఉంటుందండి. బట్ ద ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఓన్లీ వి కెన్ సీ ఇన్ వన్ ఆస్పెక్ట్. ఎవరికండి? 54 వచనం, నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు. As we have read in verse 54, whoso eateth my flesh and drinketh my blood hath eternal life. సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే బలలో యోగ్యంగా పాల్గొనడం వచ్చే ద్వారా నీకు నిత్య జీవము కలుగుతుంది అని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ద ఫస్ట్ బ్లెస్సింగ్ వి ఆబ్టైన్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ టువర్డ్ ఇన్ ది టేబుల్ ఇస్ దట్ వి గెట్ ఇటర్నల్ లైఫ్. రెండవదిగా, సెకండ్లీ, 55వ వచనం చూద్దామండి. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా ఎందు వాడును, నేను వాని ఎందును నిలిచి ఉండును. Return in 57 and 58. As the living Father hath sent me, and I live by the Father, so he that eateth me, even he shall live by me. This is that bread which came down from heaven. క్షమించండి, ఇంత ముందు కూడా ఇంకొక ఆశీర్వాదం కూడా ఉందండి. కొంచెం 54వ వచనములో, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. రెండో ఆశీర్వాదం ఏంటంటే అంత్య దినమున నేను వారిని లేపుదును. The second blessing which we see is here in the verse 54, in the last part of the scripture, and I will raise him up at the last day. ఫస్ట్ ఏంటంటే నిత్య జీవము, ఫస్ట్ ఇటర్నల్ లైఫ్. రెండవది అంత్య దినమునందు వారిని నేను లేపుదును. సెకండ్లీ ఐ విల్ రైజ్ హిమ్ అప్ అట్ ద లాస్ట్ డే. సో మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటంటే మనం ప్రతి వారం సంఘానికి రావడానికి కానీ దేవుని ప్రార్థించడానికి కానీ ఆరాధించడానికి కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ యూ కమ్ హియర్ టు ది హౌస్ ఆఫ్ గాడ్ టు ప్రే అండ్ టు వర్షిప్,
So what is we are obtaining out of it? అంత దినో నేను వారిని లేపుతును. I am raising up at the last day. మన యొక్క జీవితానికి పరమార్థం మనం వచ్చేదానికి అంటే మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు లేవనెత్తబడాలి. అదే మన యొక్క గోల్ అనేది ఉంటుంది. The second goal, as we see in this portion of scripture, when the Lord Jesus comes back to take his bride, so that we may all be lifted up with them. No, లేవనెత్త పడాలి అంటే నువ్వు చేయాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ నువ్వు యోగ్యముగా బలలో పాల్గొనాలి. So when you want to be lifted up with the Lord in the rapture, the most important thing what you do is to take part worthily in the table. First, మొదట వచ్చేసి నిత్య జీవము. First, eternal life. రెండవది లేవనెత్త పడటము. Secondly, you will rise, will be raised at the last day. మూడవదిగా చివరిది. Thirdly, lastly. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము కలవాడు నా అంత్య దినమందు వాడు లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమైనది. నా శరీరం తిని నా యొక్క రక్తం త్రాగువాడు నా యందు నేను వారి యందు నేను నిలిచి ఉందును. Thirdly, we will read in 55 verses 55 and 56. For my flesh is meat indeed, and my blood is drink indeed. He that eateth my flesh and drinketh my blood dwelleth in me, and I in him. మూడో ఆశీర్వాదం ఏంటంటే, third blessing which we obtain, మన యందు దేవుడు, the Lord is living, దేవుడి యందు మనము, we will be living in the Lord, ఉంటాము. So we will be dwelling in him. ఎప్పుడండి మనం ఎప్పుడైతే యోగ్యముగా బలలో పాల్గొంటాము. So when we take part worthily in the table, we can dwell in the Lord, and the Lord can dwell in us. So దేవుని యందు మనము దేవుని యందు ఉంటే వచ్చే ప్రతిఫలం ఏంటండి? ఆ వాక్యం ఒక వాక్యం ఉంది, ఎవడైతే నా యందు ఉందనో వాని యందు నేను ఉందనో వాడు, వాక్యం చెప్పండి, ఫిల్ ద బ్లాంక్. ఎవడైతే నా యందు ఉందనో వాని యందు నేను ఉన్న వాడు ఏం చేస్తానండి? ఫలిస్తాడు. యోహాను 15 ప్రకారం, అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 వర్స్ 6, సో హూఎవర్ డ్వెల్స్ ఇన్ మీ, ఐ ఇన్ హిమ్ అండ్ హి ఇన్ మీ will obtain that life and the fruit which the Lord is looking for. Dev mana yendu devudu devuni manam unte em jarugutundi first chaasvadu andi phalinchuta. So when we dwell in the Lord and the Lord dwells in us, the first blessing which we obtain is that we will flourish, will so ee roju manam mukhyanga moodu aashirvadalu chusamandi. Okati vachesi nitya jeevamo. Three things we are seeing today is, first is in a life. రెండవది లేవనెత్త పడటము. Secondly, you will be raised up the last day. మూడోది ఫలించడం. Thirdly is to be fruitful. ఫలించడం. To be fruitful. ఫలించడం అనేది చాలా చిన్న పదం కాదండి, చాలా గొప్ప పదం అది. It's not a small thing, but when we see it, it's a very big thing. ఫలించుట. To be fruitful. దేవుడు మానవుడితోటి మాట్లాడిన మొదటి పదము ఏంటండి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ద లార్డ్ గాడ్ హస్ స్పోకెన్ టు హ్యూమన్ బీయింగ్? దేవుడు మానవుని సృష్టించిన తర్వాత దేవుడు మానవుడితోటి మాట్లాడిన మొదటి పదము ఆదికాండము 1:18 స్పష్టంగా ఉంటుంది, ఫలించుట, ఫలించండి. ద ఫస్ట్ థింగ్ ద లార్డ్ గాడ్ స్పోకెన్ టు హ్యూమన్ బీయింగ్ వెన్ హీ క్రియేటెడ్ దట్ వీ కెన్ సీ ఇన్ జెనెసిస్ చాప్టర్ 1 దేవుడు వాటి మొదటి పదం ఏంటండి? ఆ తర్వాత దేవుడు చాలా సార్లు కూడా ఆ పదాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం, ఫలించుట, ఫలించండి, ఫలించండి, ఫలించండి. ద ఫస్ట్ థింగ్ విచ్ వి సీ దట్ గాడ్ హస్ స్పోకెన్ టు హ్యూమన్ బీయింగ్ ఇన్ జెనెసిస్ చాప్టర్ 1 ఇస్ దట్ వి సీ దట్ హి ఆల్వేస్ సేస్ దట్ టు ఫ్లరిష్. ఫలించడం అంటే ఏంటండి? మానవ జీవితం ఫలించుట అంటే ఏంటండి? టు బి ఫ్రూట్ఫుల్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్? ఫలించడం అంటే ఏంటి అసలు? ఫలం ఉన్నది చూసారా కదా, ఫలం చూసారా? ఒక కాయని ఫలించిందని ఎప్పుడు అంటాం అండి? సో వెన్ వి టేక్ సంథింగ్ ఫ్రూట్, వెన్ వి సే దట్ ఇట్ ఈస్ బీన్ ఫ్రూట్ఫుల్ ఆర్ రైట్ అండ్ రిటన్, అది ఆ యొక్క కాయ అన్ని రకాలుగా అది పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఏమంటాం అండి, ఆ యొక్క కాయని మనం ఫలించిందిగా చెప్తాం. సో వెన్ వి టేక్ ఎనీ ఫ్రూట్, వెన్ వి సీ ఆల్ ఆస్పెక్ట్స్ until it comes to be fruitful or to be ripen, then India we see that it's good. India lo manaki konni kaya konnappudu oka proverb undi, chilaka kotni kaya ruchikund antaru annaru ippudanna unna kaya lo pallu gaani tinenappudu elu konni appudu emanta em chestarante chilaka telustundi, aa chilaka kotni kaya chaala ruchikara undadani manandri telusadi. So in India when there is a saying, the fruit which
parrot eats is very sweet. ఇది కారణం ఏంటండి? What is the reason? అంటే చిలక ముక్కులు ఏమన్నా స్పెషల్ మెరాకిల్ ఉందా? Is there anything specialty మరి parrots అంటే చిలక కొట్టిన కాయని చాలా వాల్యుబుల్గా వస్తాయి అంటే మనం వేరుకునేటప్పుడు చిలక కొట్టిన కాయని తక్కువ తీసుకుంటాం. So when we take any fruit which is bitten by a parrot, we immediately take it in India. ఎందుకంటే చిలక ఫలాన్ని దాన్ని తినేటప్పుడు ఏం చేస్తుంటుంది అన్ని రకాలుగా అది అబ్జర్వ్ చేస్తుందంట. సో సే దేర్ ఇస్ అ సేయింగ్ వెన్ ద ప్యారెట్ ఈట్స్ ఎ ఫ్రూట్ సో ఇట్ సీస్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దట్ వెదర్ ఇట్ ఇస్ రిటన్ ఆర్ చిలక ఫలాన్ని తినేటప్పుడు అది ఫస్ట్ చూసి ఏంటంటే అది పూర్తిగా పప్పానికి వచ్చింది పూర్తిగా అన్ని విధాలుగా అది పండిందా లేదా. ఇట్ సీస్ దట్ వెదర్ ఇట్స్ రైట్ ఇస్ ఇట్ వర్తి టు ఈట్ లేదా దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా ఇస్ దేర్ ఎనీ డిఫైల్మెంట్ ఇన్ ఇట్ లేదు ఒక పక్క పండి ఒక పక్క పండుకుందా ఇస్ దేర్ ఎనీథింగ్ ఇస్ ఇట్ ఆఫ్ రైటన్ రిటన్ అండ్ అదర్ పార్ట్ ఇస్ లేదు ఏమైనా డ్యామేజ్ ఉందా ఫ్రూట్ కి ఇస్ దేర్ ఎనీ డ్యామేజ్ ఇన్ ది ఫ్రూట్ అలా ఉంటే మాత్రం అంటే కాయని చిలక అనేది ముట్టుకోదండి ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ అదర్ ది ప్యారెట్ వోంట్ ఈట్ దట్ చిలక తిందంటే 100% అది పూర్తిగా పండిన ఫలం అయితేనే దాన్ని తింటుంటారు. So when the parrot eats the fruit, it is 100%. That's why people pick that immediately. పలించడం అంటే అన్ని కోణాల్లో అన్ని విధంగా ఒక పక్క పలించడం ఒక పలించడం పలించడం కాదు అన్ని రకంగా అన్ని కోణాల్లో మానవుడు కనుక పలించితేనే నిజమైన ఫలం గల మానవుడిగా గుర్తించవచ్చు. So that's the meaning of being fruitful. We see it from all aspects. Even the human beings, we see that if they are fruitful, we see all the aspects, in every aspect there should be fruitful. అది ఎలాంటి ఫలమైనా సరే ఆత్మ ఫలాలు గాని గర్భ ఫలాలు గాని ఆరోగ్య ఫలాలు గాని ఎలాంటి ఫలమైనా సరే మానవునికి ఫలించాలి అంటే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుందండి నీ యందు దేవుడు దేవుని యందు నీవు నిలిచి ఉంటేనే కానీ నువ్వు ఫలించవు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. సో ది వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ సేస్ ఇఫ్ ది లార్డ్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ us then only the human being can be fruitful in every aspect even in a physical way and in spiritual way. No purtiga palinchatam ledu ante anni vidhalu nu palinchatam ledante okkar enakara brother sipri sahodari sahodara nu anni vidhalu palinchatam ledante munduga nu parikshinchukovalasindi devudu ni yendu unnada leda. So if you are not fruitful the first thing we need to do is to examine ourselves whether the Lord is in us or within us. దేవుడు నీ యందు ఉన్నాడా లేదా అంటే ఎలా పరీక్షించుకుంటే నువ్వు యోగ్యముగా బలలో పాల్గొంటున్నావా లేదని పరీక్షించుకోవాలి. సో వెన్ ద లార్డ్ ఇస్ విత్ us సో వి షుడ్ ఎగ్జామిన్ అవర్ లైఫ్ బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. సో మనకి ఈ రోజు ముఖ్యంగా మూడు ఫలాల గురించి మూడు యొక్క ఉపయోగాల గురించి చూసామండి బలలో యోగ్యముగా పాల్గొనడం వల్ల. సో వి హావ్ సీన్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్ how to take part in the new yogyamga balla palukota valla motta mada aashradam nitya jeevamo. So firstly when we take part in the table first blessing is eternal life. Rendava upayogamo anti dinamandu nuvu levanantha padtavu. Second thing is you will be raised up at the last day. Moodavadi ganuku phalavaritamaina jeevithanni kaligi untavu. Third thing you will be having a fruitful life. Eppudandi adi when is that nu yogyamga ballalo palukunnappudu when we take part in the Lord's table. మరి అయోగ్యముగా బలలో పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు రెండవదిగా. సో వెన్ వి టేక్ పార్ట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ వి ఆబ్టైన్. సో మనం ప్రతి వారం కూడా ఇంటూనే ఉన్నాం. సో ఎవ్రీ వీక్ వి లిసన్ టువర్ గాడ్. అక్కడ మనకి బల దగ్గర వచ్చేసి మొత్తం చదువుతారు మనకి వెన్ వి కమ్ టు ది టేబుల్ వి రీడ్ ఎవ్రీ వీక్ యోగ్యముగా బలలో పాల్గొనండి యోగ్యముగా బలలో పాల్గొనండి అని మనకి హెచ్చరిక మీద హెచ్చరిక మీద హెచ్చరిక ఇస్తూనే ఉంటారు మనకి అక్కడ. సో there will be a lot of instructions when we come around the table that we should be taking part over in the table. మరి హెచ్చరికలను మనం ఆజ్ఞ గాని లేదా హెచ్చరిక ఏదని అనుకోవచ్చు మరి అలాంటి ఆ హెచ్చరికలను మనం లోబడకుండా మన ఇష్టానుసారంగా మనల్ని మనం పరీక్షించుకోకుండా ఏదో ఒక ఆచారంగా ఏదో ఒక మన ఇష్టానుసారంగా అది బలలో పాల్గొనడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో కూడా మనం చూద్దాం. సో వెన్ వీ నెగ్లెక్ట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్మెంట్స్ అండ్ వీ టేక్ పార్ట్ accordingly in our own ways, so what is the profit that we obtain from it? Enna kodaram cheptanandi. For example, nenu vijayawada oka college lecture chesetappudu brother was working as a lecturer in one of the colleges in Vijayawada. College ayipoyina tarvata bayitiki vacham akkada. So after college we came out and we bus kosam wait chestunnam. We were waiting for the bus
అక్కడ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు అంత బస్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఆ లెక్చర్ మేము అందరం కూడా అక్కడ పక్క నుంచి ఉన్నాం అన్నమాట ఆల్ ద లెక్చర్ స్టాండింగ్ బిసైడ్ దెం ఇంతలోకి ఒక ఆకతాయి ఒక కుర్రవాడు వచ్చాడు అక్కడికి సో దే కేమ్ అ బాయ్ వచ్చి అక్కడ ఉన్న ఆడపిల్ల వాళ్ళ కామెంట్ చేయడం మొదలు పెట్టాడు సో హీ వాస్ కమెంటింగ్ ఆన్ గర్ల్స్ ఏదో వాళ్ళు కామెంట్ చేస్తున్నాడు అన్నమాట అక్కడ సో హీస్ కమెంటింగ్ ఆన్ గర్ల్స్ కామెంట్ చేస్తుంటే ఆ పక్కన ఒక పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి సో దేర్ ఎల్డర్లీ పర్సన్ బిసైడ్ దెం ఆయన పోయి అతను చెప్పాడు అయ్యా ఎందుకై పాప మొన్న అలా చేస్తాడు అంటే మంచి పద్ధతి కదా అయ్యా వాడు ఆడపిల్ల అయ్యా బుద్ధయ్యా అని చెప్పాడు సో ద ఎల్డర్లీ పర్సన్ ఇంటర్వ్యూ అండ్ వాస్ గివింగ్ హిమ్ సమ్ అడ్వైస్ ఆయన తర్వాత సార్ పాపం చూసి సరే నేను చెప్పించాలి అవి నువ్వు గోవయ్యా అన్నాడు సార్ ఆయన సో దిస్ బాయ్ looked at him angrily and said that's enough now you can go malli led malli aapal tak malli call cheyadam malli again he went to the girls and started chasing them malli ana tama pedda manushi andagatti kada pillavada daggariki the elderly person again went there pillavada daggara malli cheptunnadu ayya laada pillu ayya vaadiki em teliyadu amayiki vaadu edo undi ante vaadiki em teliyadu ayya andike ni vaadu em alla cheyyadu ayya ani cheppi malli achadaka mattu pettadu so the elderly person was saying to the boy please leave them alone they are girls they are very innocent ani ye chestna pai maa college student kadannamata bayra college student so this boy is not from our college but from his another college endukante maa college student maa daggara chedi endukante practical mark naayiga maa daggara untadi kabatti practical ani kondrapadi ee sonda college lo lecture mundu alanti ve cheyalanamata so the boys from our college they won't do this thing because as a lecturers we got some role on them because of practical got some marks so that they'll be afraid to do that malli akachi malli akna crowd achi malli vaana comment cheyadam modalu pettadu the boy again came and started commenting on them malli akachi moodo sari kuda hechinchu ayya chestunna pani tappu ala cheyakoda ayya ani malli achadam modalu pettadu the elderly person again to be and said to the boy the thing what you are doing is not right malli akna vaadi ka paapa baaya athane ekka maat kadachi pettin chesandi వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువగా అలర్ట్ చేయడం మొదలు పెట్టాడు సో ఆఫ్టర్ ఎల్డర్లీ పర్సన్ సెడ్ దిస్ దిస్ బాయ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ దిస్ టైం హి డన్ ఇట్ మోర్ చీజింగ్లీ ఉన్నటువంటి చెంప మీద పెట్టి ఒక దెబ్బ పడింది చెంప మీద ఒక దెబ్బ పడింది ఆపై సో దేర్ వాస్ అ స్లాప్ ఆన్ ద ఫేస్ కింద పడ్డాడు హి ఫెల్ డౌన్ మళ్ళీ లేచాడు హి గాట్ అప్ మళ్ళీ ఇంకో దెబ్బ పడింది దేర్ వాస్ అనదర్ స్లాప్ ఎవరు కొట్టారంటే ఇంతవరకు ఇప్పుడు చెప్పిన పెద్ద మనిషి పట్టడం మొదలు పెట్టాడు సో ద హూ స్టార్టెడ్ హిట్టింగ్ హిమ్ ద ఎల్డర్లీ పర్సన్ వాస్ అడ్వైజింగ్ హిస్ నౌ స్టార్టెడ్ హిట్టింగ్ ఇదే నువ్వేరన్న కొట్టాను కానీ ఎదురు తిరుగుతూ మాట్లాడాడు సో హీ వాస్ గివింగ్ హిమ్ బ్యాక్ ఆన్సర్ వై యు హిట్ మీ నేనా నేను మస్తిమైన పోలీస్ ఉన్నాను నేను ఇక్కడ సో హి సెడ్ ఐ యామ్ పోలీస్ నౌ హియర్ ఈ మూడు సార్లు హెచ్చరించాను నేను నీకు సార్ త్రీ టైమ్స్ ఐ అడ్వైజ్ యు నో నా మాట లేదు బై యు డు నో మూడు సార్లు హెచ్చరించాను నేను వినకుండా చంప దెబ్బ పడితే గానీ నువ్వు మానకూడదు జరిగింది సో అన్లెస్ త్రీ టైమ్స్ అడ్వైజ్ యూ నాట్ టు డూ ఇట్ యూ డిడ్ నాట్ హియర్ సో ఐ స్టాప్ స్లాపింగ్ ఏదైనా తీసుకుని వెళ్ళి పక్కన జీప్ ఉంటే జీప్లో పడేశాను సో దే టుక్ హిమ్ అండ్ పుట్ హిమ్ ఇన్ ద జీప్ హెచ్చరిక మీద హెచ్చరిక చేస్తూ వచ్చాడు సో దేర్ వాస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏం లేదు బట్ యూ డిడ్ నాట్ హియర్ ఎప్పుడు నారండి వెన్ ది చెంప దగ్గర పడితే గానీ సో వెన్ హి గాట్ అ స్లాప్ ఆన్ హిస్ ఫేస్ అప్పుడు దారి వచ్చాడు then we came to the way manavishulo kuda adhe prabha my pri sahodari sahodara so in the same way in our life also it's the same things prati vaaram kuda mana hechcharaka meda chak chestune unnam every week we are taking your instructions yogyamuga pallo palgo take part worthily in the table paapam chetana vidichi pettu live your sinful life kaani mana ee sthitilo manam live avali don't hear that ekkada chey pettunnam so we are giving a death here kaani pri sahodara jokalu champa dabbundi so my dear brothers and sisters there will be a slap one day so aa champadamma tagindandi devude ganaka champadamma kodite when the lord gives you a slap kodtada devu champadamma kodtadandi will god give a slap sakshar vidhanik bai there is testimony in the champadam champade kadu ante it's not on the face ekkada shalamante unna gaani okalu gurinchi manam okadanni teeskuntunnam ee roju devudu yokka maata lakshya pettakunda so devudu yokka hechirakanu kadachevi petti దేవుడికి ఆజ్ఞ వినని వాళ్ళలో ఒకరిగా ఒకరిని ఈ రోజు మనం చూసుకొని మనం బలంలో పాల్గొన్నాం సో దే విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్ దేర్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ పర్సన్ టేక్ దట్ వన్ పర్సన్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆయన యోనా అని చెప్పుకోవచ్చు వి కెన్ సే దట్ యోనా సో యోనా కథ మనందరికీ తెలుసండి వి నో బుక్ ఆఫ్ యోనా
యోనా ఏం చేశాడు దేవుడు ఒక ఆజ్ఞ చేశాడు ఫర్ జోనా ది లార్డ్ కమాండెడ్ థింగ్ నువ్వు నేనే పట్టణానికి వెళ్ళి నువ్వు నేను చెప్పాల్సిన వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి గో టు నీవే దట్ గ్రేట్ సిటీ అండ్ give this instructions to them so hetum aagnechadu akade devudu ante god has given him as commandment kani yona em chesarandi but what jonah did here sir yehova garu I am very busy nenu okka inkoka deshariki vellalenu nadu nenu matram aa yokka desarigina vellanu ani cheppi devuni yokka maatani devuni yokka aagnani tiraskarinchi vere redalu nattu manam chodalutam jonah's answer was different he said lord I'm very busy I'm going to a different country so he did not go where the lord commanded him to go so ele em chesandi devuni yokka aagna ikkada tirasinchi devuni yokka hechcha ikkada tirasinchi em chesarandi devuni yokka maatanu lakshya pettukonda adu em chesandi vere yokka deshaniki vere yokka pattani kattaniki devuni adi vaadu ikkada padai kattu manu chustam ikkada so we see that Jonah despised the commandment of the lord and he did not hear his commandment but he took the ship to a different country mari em chesandi devudu what did the lord do em chesadu what did he do devudu champa dabba konte ekkada chipadadandi the lord slapped him where did he come and champa dabba nunchi padadu he came and fell in the ship's belly so devudu ikka hechra kala vidhanga untai so the lord's instructions command so devudu ikka hechra kala antaru gettiga untai the lord's instructions and commandments will be very powerful so praise our sahoduruda my dear brothers and sisters nu roju kuda ikka hechra intune unnam every week you come and hear the instructions nu asaddaga ikka balla paadukuntunnam when you take part worth with the team nam emi kaaryam anukuntunnam you are saying that nothing will happen to me oka roju undi but there will come one day prasangiki samayam undi there is a time for everything prasangiki mudu okati you come to Ecclesiastic prasangiki mudu okati chapter 3 verses 1 prasangiki samayam kaladu there is a time for everything mana sarvasadharanamga ee vakyanni manaki anugulanga chestunta untandi so we take this very easily edigana mana kashtalo unnapudu when we are in trouble mana baadalo unnapudu when we are in problems manaku oka samayam undi devudu sahayam cheyadaniki manaku oka samayam undi ani cheppi devuni em nirikshinchustu vastam so when we trust in that situation we trust the lord but we say or to ourselves there is a time for these things manaki oka manchi alavatu undandi there is a very good habit we got vakyamlo manaku anukulukunna vakyanni matrame manaku ishtam ayyanda marchukuntam we take whatever is good for us in the word of god we take that portion of the scriptures in our lives prasangi 3:1 oka adhyayam prathidaniki samayam kalladani manaku anukune manu marchukuntu untam so we turn the portion in our 2 hours to suit our things when we see in Ecclesiastes chapter 3 ఒకటవ ప్రతిదానికి సమయం కలదు ఈ యొక్క వాక్యాన్ని మనం మనకిష్టానుసారంగా మార్చుకుంటాం సో వర్సెస్ 1 టు ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ సీజన్ అండ్ అ టైం టు ఎవ్రీ పర్పస్ అండర్ ది హెవెన్ సో వి టేక్ దిస్ పోర్షన్స్ అకార్డింగ్ టు అవర్ వేస్ కానీ ఇక్కడ వాక్యం కనుక స్పష్టంగా చదివితే రెండు స్పష్టంగా చెప్పాయండి మంచిదానికి చెడుదానికి సో వెన్ వి టేక్ పార్ట్ వెన్ వి రీడ్ ది స్క్రిప్చర్ very intently we can see there is time for everything prati daniki samayam kaladu aakasham kinda prati prayatnamandu samayam kaladu puttukaku chachutaku naatutaku naatabadadan perigi veyutaku samputaku baagu cheyadaniki spashtanga devudu rendidi gurinchi cheptu vachadu there is two things the lord is saying here there is a purpose under heaven a time to be born a time to die a time to plant and time to pluck up that which is planted ప్రియ సహోదరి సోదరులారా ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు నాకు గుర్తు చేస్తున్నాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ది లార్డ్ ఇస్ రిమైండింగ్ వన్స్ అగైన్ బిఫోర్ వి టేక్ పార్ట్ దాని కూడా సమయం వచ్చింది దేర్ ఇస్ ది టైం హస్ కమ్ ఫర్ దిస్ నీని యొక్క పెరిగి వేయడానికి సమయం వచ్చింది ఇక్కడ దేర్ ఇస్ ది టైం హస్ కమ్ టు ప్లక్ యు అవుట్ నీ చంపుటకు సమయం వచ్చింది ఇక్కడ దిస్ టైం టు కిల్ యు దేనికండి నో అయోగ్యముగా బల్లలో పాల్గొనటమంట సో వెన్ వి టేక్ పార్ట్ అన్వర్ది మనకేమి రాదు రాదు నేను బాగా ఉంటాం అనుకుంటా ఉంటాం సో ఐ థింక్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ ఐ యామ్ ఓకే ఐ యామ్ ఆల్ రైట్ సో అప్పుడు ఎప్పుడు యోనా కాలం వచ్చిందని చంపద కొట్టి ఇప్పుడు కూడా చంపద కొడతాడని దేవుడు అనుకుంటుంటాం సో దట్స్ ఇన్ ది టైం ఆఫ్ జోనా ఇన్ ది లార్డ్ విత్ మీ అగైన్ ఇన్ దిస్ ప్రెసెంట్ టైం సో దాని గురించి స్పష్టంగా రోమన్ రాసి పత్రికలో అపోస్తలు పౌలు స్పష్టంగా చెప్తారు చూడండి సో దట్స్ క్లియర్లీ రిటన్ ఇన్ ది బుక్ ఆఫ్ రోమన్స్ కొంతమంది అనుకుంటారు యోనా టైం లోనే జరిగిందని ఇప్పుడు జరగదు మనకి అని అనుకోవచ్చు దిస్ ఆల్ things happened in the time of Jonah, not in our story. Romans
బుక్ ఆఫ్ రోమన్స్ 6వ అధ్యాయము చాప్టర్ 6 15వ వచనం వర్సెస్ 15 కొంచెం చదవండి అట్లైనైన కృపకే గాని ధర్మశాస్త్రమును లోనగు వారం కామని పాపం చేయదుమా అదన్నటికి కూడదు ఆరవ రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం అట్లైనన కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారం కామని పాపం చేయదుమా అది ఎన్నటికి కూడదు వాట్ దెన్ షల్ వి సిన్ బికాజ్ వి ఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ ద గ్రేస్ గాడ్ ఫర్బిడ్ మనం కొ కృపకాలంలో ఉన్నాం కదండి మనకి ఇక్కడ నుంచి మలేషియా నుంచి సారీ ఇండోనేషియా నుంచి ఉన్నారు ఇక్కడ వచ్చిన ఇండోనేషియా పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఇండోనేషియా మనం అక్కడ వరల్డ్ మ్యాప్ నేను చూసినట్లయితే వెన్ యు సీ ద వరల్డ్ మ్యాప్ ఇండోనేషియా అనే ఒక కంట్రీ ఉంది కంట్రీ కాల్డ్ ఇండోనేషియా అది మన మలేషియాకి కొద్దిగా ఆ టెరిటరీస్ ఒక దమ్ము కట్టి ఉంటుంది అనమాట కొద్దిగా వి గో డౌన్ టు మలేషియా వి కెన్ ఫైండ్ ద ప్లేస్ ఈ యొక్క భూగోళ శాస్త్రం ప్రకారం according to the geography so ekkuga bhukampalu gaani most things what we see the earthquakes tsunamis gaani tsunamis prakriti vaiparichyalu gaani things related to the nature vastunna deshalalo the nations which receive mottamal desam em desam antante indonesia first nation is indonesia ఆ యొక్క దేశానికి ఎక్కువ సార్లుగా సునామీలు కానీ ఎక్కువ సార్లు ప్రకృతి వైపరీత్యాలు కానీ భూకంపాలు కానీ వరదలు కానీ వచ్చినట్లుగా చరిత్ర చెబుతుంది దిస్ కంట్రీ ఈజ్ వెరీ ఇన్ టు ఆల్ దిస్ థింగ్స్ వెన్ వి సీ ద హిస్టరీ వి కెన్ సీ దట్ ఎర్త్క్వేక్స్ సునామీస్ ఆర్ వెరీ ఫ్రమ్ టు దిస్ ప్లేస్ మలేషియాకి చెందిన ఒక జీటి ఇంటర్నేషనల్ క్రిస్టియన్ సంస్థ ఒకటి దీని గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టింది సో దిస్ GT in Malaysia there is GT international which was researching on this path endukani ee yokka deshanike enno deshalu unnayi ee yokka bhugolamlo ee yokka deshanike enduku valla ekkuvaga prakruti vaiparichyalu gaani ee yokka bhukampalu gaani tsunami lu gaani jarugutu unnayi why this nation prompt so all these calamities they were researching on it so chivariki vachina conclusion endukandi the conclusion was దేవుని యొక్క ఉగ్రత ద లార్డ్స్ రాత్ దేవుని యొక్క ఉగ్రత గాడ్స్ రాత్ ఎందుకంటే అక్కడ పాపం లేదంటండి అక్కడ పాపం లేదంట దర్ ఇస్ నో సిన్ దర్ ఎందుకు దర్స్ పాపం వై ద సిన్ హస్ టేకెన్ హోల్డ్ ఆఫ్ ద పాపం పండింది అక్కడ ద సిన్ స్టార్టెడ్ దర్ మీరు అలా చేయండి అన్ని దేశాలు ఉన్నాయి పాపాలు మరి ఏ దేశంలో పాపాలు లేవు మన లండన్లో పాపం లేదా ఇండియాలో మెయిన్ విగ్రహాలు ఇండియాలో పాపం లేదా అది అమెరికాలో పాపం లేదా ఇన్ని పాపాలు ఉండగా ఆ దేశంలో ఎందుకు జరుగుతుంది ఆల్ ద వెన్ వి సీ వి కెన్ సే వై దేర్ ఇస్ నో సిన్ ఆల్ ఇన్ ఆల్ దిస్ కంట్రీస్ ఎవ్రీవేర్ వి సీ దేర్ ఇస్ సిన్ బట్ ఇన్ దిస్ కంట్రీ ఎస్పెషల్లీ వై ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే ద కంక్లూజన్ వాస్ వాళ్ళ కంట్రీలో ఉన్న పాపము ద సిన్ ఇన్ దేర్ కంట్రీ దేవుని ఓకకి అందనటువంటి పాపం which is related to God's wrath and devu oka kanna paapa nemanna is there anything which the sin which man leeda cheyipothunna paapalu elanti paapam ayi cheyadana avakasam undiyo ee oka granam spashtanga devu rasinchadu munduga uginchi so all the sin which we commit are written in the word of God devudu uginchinatondi paapala desalo unnattlu kada gurtinchadu there is a sin which the Lord God displeases them evidenta papa what is that sin devudu ikka ukkara enduku vachindi why the wrath of God came there what chesana paapam enti goravaina paapalu enti what is the sin they are doing against the Lord mottamari paapam firstly devuni ikka shapanni vaallu varanga maarchukunnaru they are taken the Lord's curse as their blessing evudu devudu ikka shapam what is the Lord's curse eppudaithe sarpamu paamu అప్పుడు ఆ పండుగ మన అవకాశం ఇచ్చిందో దేవుడు ఒక శాపాన్ని ఇస్తాడు
there is a curse which we can see in the word of God when the snake gives the fruit to Eve. ఏంటన్న శాపం? What is that curse? మీ యొక్క స్త్రీ యొక్క సంతానానికి. There will be enmity between సర్పం యొక్క సంతానానికి. Between the woman and the serpent. వైరం కలుగుతుంది. There will be enmity. There will be enmity. So వైరం అనేది దేవుని యొక్క శాపం. That's the Lord's curse. అంతే కాకుండా secondly నువ్వు అతని యొక్క మడి మీద పడతావు, నువ్వు అతను నీ యొక్క పడ మీద పడతానంటే స్పష్టంగా అక్కడ ఉంది. There is when we read the word of God clearly says your head will be bruised and you will quite heal. అది దేవుని యొక్క శాపం. That's God's curse. ఆ యొక్క శాపాన్ని వాళ్ళు ఏం చేశారంటే వరంగా మార్చుకున్నారు. That curse they have taken it as a blessing. దేవుడు కళ్ళకు ఊహించుకోనండి. The Lord won't be even thinking. నేను సృష్టించిన ఈ మానవుడు, the human being which I created. నేను సృష్టించిన ప్రేమించిన ఈ మానవుడు, the human being which I loved and created. నా యొక్క శాపాన్ని కూడా వరంగా మార్చుకున్నాడు అంటే. So taken my curse as a blessing. దేవుడు ఊహించుకోనండి ఆ యొక్క సిచువేషన్. The Lord did not ever thought of that. ఆ యొక్క దేశం చేస్తున్న పని ఏంటంటే. So what this nation is doing? పాముని పెంచడం. They are growing up the serpents. ఎలా అంటండి? ఏ విధంగా? How? మన ఇంట్లో కుక్కలు పెంచుకుంటాం చూసారా? How we got dogs as our pets. కుక్కలు పాములు పెంచుకోవటం. They grow the serpents there. దాంతో ఆడుకోవటం. They play with that. ఒక స్థాయికి వచ్చిన తర్వాత, after a certain time, వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు అంటండి? కట్ చేసుకొని కూరలు తినే స్థితిలో ఉన్నారు. ఆ సర్టన్ టైం దే కట్ ఇట్ అండ్ దే మేక్ నైస్ కర్రీ అండ్ ఈట్. సో ఎంత దిగజారిస్తారు అండి. సో వాట్ ఇస్ వాట్ ఎ థింగ్ ఇట్ ఇస్. దేవుని యొక్క ఉగ్రత. ద లార్డ్స్ రాత్. ఏ విధంగా అంటే ఊహించని యొక్క పాపం చేశారు. సో ద థింగ్స్ విచ్ డిస్ప్లేస్ గాడ్ దే ఆర్ డూయింగ్ దట్ థింగ్స్. అంతేగాని వాళ్ళు చేసిన ఘోరమైన పాపాలు ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతకు లోనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ యొక్క తినే యొక్క పద్ధతి కూడా తేడా ఉందని చెప్తూ వచ్చారు ఇక్కడ. సో దెర్ ఇస్ ఆల్సో ద రిసర్చ్ సేస్ దట్ విచ్ సేస్ దట్ ఈవెన్ ద థింగ్స్ ద ఈట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మానవుడు ఏం తినాలి, మానవుడు ఏం తినకూడదు, ఏ జంతుకు ఏది పెట్టాడని చెప్పి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు చెప్తాడండి మనకి ఏది తినచ్చు ఏది తినకూడదు. సో దెర్ ఇస్ క్లియర్లీ ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఈట్ and what we should not they should not touch. కానీ ఇక్కడ వాళ్ళ విరుద్ధంగా ఆ యొక్క వాక్యానికి విరుద్ధంగా వాళ్ళ యొక్క భోజన యొక్క అలవాట్లు గారు ఆ విధంగా నాకు చూశారు అక్కడ. సో వాట్ ద ఈట్ ఇస్ క్లియర్లీ ఇట్స్ అకార్డింగ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు తినే ఏంటంటే వానపాములు. వాట్ ద ఈట్ ఇస్ సర్పెంట్స్ ఆ యొక్క మిడతలు ఎందుకంటే దానికి ప్రాక్టికల్ గా కూడా చూశాను. ఎందుకంటే న్యూ మెటన్ ఇక్కడ మన ప్లేస్ న్యూ మెటన్ సార్. సో ప్రాక్టికల్లీ ఐ ఆల్సో సీన్ ద థింగ్స్ దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ న్యూ మెటన్. అక్కడికి ఒక షాప్ లో ఇన్స్టాలేషన్ కని వెళ్ళాను అక్కడ. సో ఐ వెంట్ దేర్ ఫర్ షాప్ షాప్ ఇన్స్టాలేషన్. ఆ షాప్ లో ఉన్న అంతా ఏంటంటే స్పెషల్ ఓన్లీ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అన్నమాట. సో వాట్ దే సెల్ దేర్ ఇస్ స్పెషల్ ఆల్ ది స్పెషల్ ఫ్రోజన్. అడిగాను ఇదంటారంటే ఈ ఓన్లీ ఫర్ ఫిలిపీన్స్ కి అదే విధంగా ఇండోనేషియన్ కి. So this especially for this community Philippines and Indonesians. కానీ దేవుడు ఒక పద్ధతి ప్రకారం వచ్చాడు వాన పాము చేపల ఆహారంగా పెట్టాడు. So the Lord has clearly has given certain things for certain animals. వాడు చేసిన ప్రతి పాపం కూడా ప్రకృతి విరుద్ధానికి సంబంధించిన పాపాలు. So what the sins they do is against the nature. సో ప్రకృతికి విరుద్ధమైనటువంటిది. So it's against the nature. సో అలాంటప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళకి రాసుకున్నట్లుగా ఆ యొక్క కన్క్లూజన్ చెప్తూ వచ్చాడు. సో దేర్ కమ్స్ ద రాత్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు దేర్ కన్క్లూజన్స్. దేవునికి కనుక కోపం వస్తే ఏం జరుగుతుంది? సో వెన్ ద లార్డ్ గెట్స్ యాంగ్రీ వాట్ హ్యాపెన్స్? చూడండి కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు, టర్న్ టు సామ్స్ 18వ అధ్యాయము. దేవునికి కనుక కోపం వస్తే ఏం జరుగుతుంది? దావీదు రాసిన కీర్తనలు 18వ అధ్యాయము బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 18 15వ వచనం చూడండి. వర్సెస్ 15 18 15వ వచనం
యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడను. భూమి పునాదులు బయలుపడిన చాలండి. ఆయన కోపాన్ని ఒక్కరికి ఏమంటాడండి, భూమి పునాది ఏం జరుగుతుందండి, కదిలిపోతుంది అంట. సో వెన్ యు రీడ్ దిస్ వర్స్ 15, ద ఫౌండేషన్ వెన్ ద లార్డ్ ఇస్ యాంగ్రీ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ షేక్డ్. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క పాపాన్ని చూశాడో, సో వెన్ ద లార్డ్ సీస్ దిస్ సీన్స్, ఎప్పుడైతే వాళ్ళ హెచ్చరికల మీద హెచ్చరిక చేస్తున్న వాళ్ళు పెడచెవి పెట్టారో, సో ద లార్డ్ ఇస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దేవుడి యొక్క ఒక్కరిక రాసుకుంది. So the Lord wrath comes upon them. ఎప్పుడైతే దేవుడి యొక్క ఉగ్రత రాసుకుందో, so when the Lord's wrath comes, భూమి యొక్క అడుగు భాగం సముద్రం యొక్క అడుగు భాగం కంపించినట్టుగా చెప్తుంది వాక్యం. Even the foundations of the world are shaken. అదే జరిగింది అక్కడ. That's what the thing was. భూమి యొక్క అడుగు భాగం కంపించింది. So the foundation of the earth is గంటలు ఒక్క గంట వ్యవధిలో మొత్తం కురిసిపెట్టిపోయినట్టు చూసాము. So as we saw that the floods there and all these things, tsunami, tsunami కారణం ఏంటండి, what is the reason, ఆయక దేశానికి ఎందుకు వచ్చింది, why that nation. So ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా దేవుని యొక్క ఆధారం ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. So everything is under God's control. ఆయన యొక్క మాట లేకుండా ఏది కూడా జరగదు చెప్తుంది ఇక్కడ. According to his will, nothing according to his will. ఎందుకు అనుమతిస్తున్నాడు అదే దేశానికి పదే పదే ఇంకా అనుమతిస్తున్నాడు, why that nation again and again పదే పదే ఇంకా అనుమతిస్తున్నాడు, why the Lord is bringing that హెచ్చరికలు లోబడిపోతే, so they don't hear the instructions, హెచ్చరికలు లోబడిపోతే, so if we don't hear the instructions, ప్రీసదరి సోదరుడ అవకాశం. This is the last chance. Ika chalu. That's enough. Ika chalu ee roju. That's enough. Anukunnarante devudu. If the Lord thinks that champadabdalindante manam tappani sidra manam devandi. So if the Lord stops us, he cannot bear that. Malli neenu tiriga appukinchuko yavani chese elanti paapaina sare ee vidhamaina sare paapaina sare malli manamalle tiriga appukinchukoni దేవుని యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మన తండ్రి మన నమ్ముకున్న తండ్రి అసలు తండ్రి క్షమించే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ. Are you living in a sin? Say that, that's enough, and present yourself afresh to the Lord as we have come to the table. యోనా అదే పని చేశాడు. Jonah has done the same thing. హెచ్చరిక లోబడలేదు. He did not hear the Lord's దేవుడి చేత చంపదెబ్బ తిన్నాడు. He got the slap from the Lord. కానీ చివరిలో ఏం జరిగిందండి, లాస్ట్లీ మళ్ళీ తన తిరిగి అప్పగించుకున్నాడు. He submitted himself to the Lord. అయ్యా నేను తప్పు చేశాను అయ్యా. Lord, I done sin against you. నీ మాట వినలేదు ప్రభువా. I did not hear you. నీ యొక్క ఆజ్ఞను తిరస్కరించాను ప్రభువా. Lord, I did not follow you. ఎప్పుడైతే తన తనకి అప్పగించుకున్నాడు, when the Lord, when Jonah submitted himself to the Lord, ఎప్పుడైతే తప్పు ఒప్పుకున్నాడు, when he accepted his shortcomings, నువ్వు నీ నమ్ముకున్న మన సైతాన్ని ఎక్కడున్నామయ్యా. So the Lord, whom we trust, is very merciful. క్షమించగల దేవుడు. He is ready to forgive. మన యొక్క పాపాలను క్షమించి, the Lord will forgive us. మన యోగ్యంగా బలపాలు చేయగల సమర్థుడు మన ముందు నమ్ముకునే సైతాన్ని. The Lord is able to make us to take part worthily in the table. అది ఎక్కడ జరగాలి పాప క్షమాపణ, when where it should be done, ఈ బలియాగం. So when we come unto the table. అబ్రహాము కూడా తప్పు చేశాడు. Abraham also sinned. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. He went to Egypt. తన తప్పు తాను తెలుసుకున్నాడు. But he recognized his, మళ్ళీ వచ్చి బలి చేయడం ప్రారంభించాడు. So he came afresh and started. ఎక్కడండి, where, ఈ బలిపీఠం దగ్గరే. పాల్గొని దేవుని యొక్క ఆత్మీయ పాలు పొందుతావు. If you want to take part worthily and obtain the fruits which are in this, leda ayogyanga balukoni em undile nasyanda chesi devuni yokka champadabda tsunami ni jeevitham techukuntavo nirnayam meeku. So if you want to take part unworthily and to bring that wrath of God, tsunamis and earthquakes in your life, ee roju ikkada chaalu anukunna ee vishayam devudu,
if the Lord thinks this is enough today, చంపతను కొట్టాలనుకుంటే ఈ రోజు చంపరా అవకాశం. The Lord can meet you and give you this is the last తిరిగా ఈ రోజు తిరిగా come back to the Lord. దేవుని యొక్క బల దగ్గర come to the Lord's table. అయ్యాని తప్పేసాను నా తండ్రి. Say that Lord sinned against you. నేను గోరువని తప్పేసాను ప్రభు. Lord sinned against you. బల దగ్గరికి వచ్చి come to the table. ఎలాంటి పాపం అయినా సరే ప్రియ సోదరి సోదరుడా any sin which you have committed క్షమించగల దేవుడు నువ్వు నిన్ను మనయసితండి. The Lord is ready to forgive. వియోగంగ బల్ల పాడు. So take part of the దానంలో వచ్చి ఆత్మీయ సమానం అనుకుంటాం. So we can enjoy that blessing in it. వియోగంగ బల్ల పాడు ప్రయత్నం. So let's take part of the ఇచ్చిన వాక్యం జీవించుకుంటాం. Lord bless us all.